విశ్వనాథుడు వ్యాసుణ్ణి పరీక్ష చేశాడు. వ్యాసుడు 18 పురాణములకు కర్త, మళ్ళీ పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించాడు. కాశీపట్టణంలో భోగం దొరకకపోతే తట్టుకోగలడా, అన్నం లేకపోతే ఉండగలడా చూడాలనుకున్నాడు. మధ్యాహ్న వేళలో ఏ అగ్రహారం ఏ వీధిలోకి వెళ్ళినా ఎవ్వరూ పిలిచి అన్నం పెట్టలేదు. ఒకళ్ళు వండుతున్నామన్నారు, ఒకళ్ళు కాయగూరలు కోస్తున్నామన్నారు, ఒకళ్ళేమో ఇంకా మా యజమాని తినలేదన్నారు, ఒకళ్ళేమో తర్వాతరా అన్నారు. కొన్ని రోజులు గడిచిపోయింది, ఎక్కడ లేని కోపం వచ్చేసింది వ్యాస మహర్షికి. నాకు అన్నం దొరకలేదని చేతిలోకి నీళ్లు తీసుకుని ఆయన కాశీ పట్టణాన్నంతటినీ శపించబోయాడు. శపిస్తూ, ధనము లేకుండెదరుగాక మూడు తరములందు, మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును మూడు తరములు లేకుండుగాక కాశికాపట్టణము, పంచజనులకు కాశికాపట్టణమున అన్నాడు. ఈ కాశీపట్టణంలో వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి మూడు తరములు మోక్షం లభించకుండుగాక, కాశీపట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాల ధనం లేకుండుగాక, కాశీపట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాలు చదువు రాకుండుగాక అని కాశీని శపించపోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. మీతో నిన్న నేను చెప్పాను, గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ రసము పేర్మి. గౌరీదేవి అంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతో, గంగానదన్నా కాశీ అన్నా దక్షిణ కాశీ అన్నా ఆయనకు అంత ప్రీతి. అటువంటి కాశీ పట్టణాన్ని శపించబోతున్నాడు. శపించబోతుంటే చూసింది అన్నపూర్ణ శ్రీ విశాలాక్షి, వెళ్ళి ఆ బుద్ధిహీనుడికి అన్నం పెట్టు, కాశీని శపించబోతున్నాడన్నాడు పరమేశ్వరుడు. గబగబా బయటికి వచ్చింది. వచ్చి, అబ్బో ఏమి పద్యరచన చేశాడో మహానుభావుడు, ఆవిడ ఇలా చెయ్యెత్తిందిట, ఎత్తి వేద పురాణ శాస్త్ర పదవీన దవీసీన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ సమాధిరూఢ సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజాదర లీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటారు. ఆవిడ కాశికాపీఠ హాటకపీఠ సమాధిరూఢ, కాశికానగరానికి పీఠాది దేవత, అన్నపూర్ణ విశాలాక్షి అటువంటి తల్లి ఇలా చెయ్యెత్తి ఓ సంయమీవరా ఇటు రమ్మని శపించబోతున్నాడు. ఓయ్ సంయమీవరా వ్యాస ఇలా రా అన్నం పెడతానంది. రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్, ఆమె చేతికున్నటువంటి రత్నాలతో పొదగబడినటువంటి గాజులు గల్లు అంటుండగా ఇలా అంది. వ్యాసుల వారికి అబగబా వచ్చారు, శపించలేదు. వచ్చాడు, ఏమయ్యా అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శపిద్దాం అనుకున్నావా, ఏమైనా అర్థం ఉందా, నీకు అన్నం దొరకకపోవడం ఏమిటి, కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది నువ్వు ఎప్పుడైనా విన్నావా, కాశీపట్టణంలో అన్నం దొరకకుండా ఉండదు, ఎందుకో తెలుసా, శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృతపాయసమున సగున అభ్యాగతులకు కాశికాపట్టణ మధ్యాహ్న వేళలందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు, మధ్యాహ్నం 12 భోజన సమయం అయ్యేటప్పటికీ కాశీపట్టణం మొత్తం మీద అన్నం దొరకలేదన్నవాడు ఉండడానికి వీల్లేదు. వెతికి వెతికి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు, బంగారు తెడ్డుతో పాయసాన్నం పెడుతుంది ఆ తల్లి, అన్నం దొరకకపోవడం అన్నది కాశీలో ఉండడానికి వీల్లేదు. అటువంటి స్థితి అని నీకు తెలియదా, అటువంటి వాడివి, మరి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని ఎలా అనుకున్నావు, ఎందుకు దొరకలేదో తెలుసా, నీ మనశ్శుద్ధి నిరుగంగా శ్రీ విశ్వనాథుడింత చేశ కాని కాశికాపట్టణమున భిక్ష ఏమి బ్రాతి, నీ మనశ్శుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవాలని విశ్వనాథుడు పరీక్ష చేశాడు తప్ప, ఓయ్ పిచ్చివాడా వ్యాస కాశీపట్టణంలో అన్నం దొరకదటోయ్, నేను లేను అన్నం పెట్టడానికి, రా అన్నం పెడతాను. వెళ్ళాడు, గంగానదిలో స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, శిష్యులతో వచ్చాడు, నెయ్యి వేసి అభిగారం చేసింది, పరిశేచనం చేశాడు, అన్నం తిన్నాడు, అయిపోయింది, విశ్రాంతి మంటపంలోకి వచ్చాడు. పరమశివుడితో కలిసి వచ్చింది పార్వతీదేవి. ఆయన్ని చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసి పాదముల మీద పడ్డాడు. భోగాన్ని కోరుకుని అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శపించడానికి సిద్ధపడినటువంటి ఓ వ్యాస, నువ్వు కాశీపట్టణంలో ఉండడానికి అర్హుడివి కావు, కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. అంటే అప్పుడు కాశీపట్టణాన్ని విడిచిపెట్టి కాశీ చూడకుండా కాశీలో ఉండకుండా ఉండలేనని దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామాన్ని చేరుకున్నాడు. అప్పుడే శ్రీనాథకృత భీమఖండం వచ్చింది. కాబట్టి
కాశీపట్టణం అన్నపూర్ణకి నెలవు. మనమందరం వెడితే కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని, అమ్మ మాకు అన్నం పెట్టు, నా భార్యకి బిడ్డలకి బంధుజనులకు అన్నం పెట్టంటాం. శంకర భగవత్పాదులు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు. అమ్మా, భోజనం చేయడానికి వచ్చాను, నాకు భోజనం పెట్టన్నారు. భోజనం పెట్టడానికి, భోజనానికి పిలవడానికి ఒక మర్యాద ఉంటుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వారికి ఒక్కరికి అన్నం పెడతాననకూడదు. వారితో ఎవరొచ్చారో వారికి కూడా అంతాదరంతో అన్నం పెట్టాలి. ఇప్పుడు నేను వచ్చాను మంధని, నాతో పాటు మా గోపాలకృష్ణ గారు వచ్చారు, నాతో పాటు కొంత నా సన్నిహితులు కొంతమంది వచ్చారు, అందరికీ అన్నం పెట్టాలి తప్ప, అయ్యా మీకు అన్నం పెడతాం ఉపన్యాసం చెప్తారు కాబట్టి మిగిలిన వాళ్ళని ఎక్కడికో పొమ్మనండి అనకూడదు. కాశీపట్టణం తరువాత మళ్ళీ అన్నం పెట్టడం అంటే చూసి నేను పొంగిపోయింది మంధనిలోని. కళ్యాణ మంటపంలో ప్రవచనాలు పెట్టి ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి 100 మంది పైచిలకు వచ్చిన అతిథులందరినీ కూర్చోపెట్టి పేరు పేరున పిలిచి పిలిచి కోరి కోరి మారు వడ్డించి భోజనం పెట్టి పంపిస్తున్నారు. నిజంగా నాకు మళ్ళీ ఇంకో కాశీపట్టణానికి వచ్చినంత ఆనందంగా ఉంది. కాబట్టి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమునసుకు అభ్యాగతులకు, కాశీపట్టణంలో బంగారు తెడ్డుతో పాయసం పెడుతుంటుంది కాశీ విశాలాక్షి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, బాంధవా శివభక్తాశ్చ, శివభక్తులందరూ మా బంధువులు. అంటే విష్ణు భక్తులు కారని మీరు అర్థం చేసుకోకూడదు. శివస్య హృదయం విష్ణుర్, విష్ణోశ్చ హృదయం శివ. శివకేశవుల మధ్య భేదం ఉండదు. నిన్ననే కదూ తిరువారూరు చిదంబరం గురించి చెప్తూ నేను చెప్పాను, ఇద్దరూ ఒక్కటే. కాబట్టి భగవద్భక్తులైనటువంటి వాళ్ళందరూ మా బంధువులు. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం, ఈ మూడు లోకములు మా ఇల్లు. అమ్మా అన్నం పెట్టన్నారు. ఇప్పుడు శంకరులకు అన్నం పెట్టాలంటే అమ్మవారు ఎవరికి అన్నం పెట్టాలి? అందరికీ అన్నం పెట్టాలి. అది శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క గొప్పతనం. బతికున్నన్నాళ్ళు అన్నం తినడం గొప్ప కాదు, తిన్న అన్నం చేత అన్నవికారమైనటువంటి ఈ శరీరమునందున్నటువంటి అంతఃకరణ చతుష్టయమునందు భగవద్భక్తి పరిపూర్ణముగా నిండి, పరిపూర్ణముగా నిండినటువంటి భక్తితో కూడుకున్నటువంటి బుద్ధితో చేయవలసినటువంటి సమస్త కర్మములను చేయడం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని సంతరించుకున్నవాడెవరో వాడు ధన్యుడు. కాబట్టి అన్నం తినడం ఒక్కటే కాదు, జ్ఞానవైరాగ్యములు కావాలి. అందుకే శంకరాచార్యుల వారు వెళ్ళి అందరూ అన్నం కోసం భిక్షాం దేహి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ అన్నారు. అమ్మా నాకు జ్ఞానవైరాగ్యములను కటాక్షించమ్మా అన్నారు. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, ఆమె శంకరుని యొక్క ప్రాణవల్లభ సదాపూర్ణే. ఎంతమందికి పెట్టినా ఆవిడ పట్టుకున్నటువంటి పాత్రలో అన్నం అయిపోవడం ఉండదు. ఆవిడ అన్నం పెట్టడం అంటే కేవలం అన్నం ఒకటి పెడుతుందనుకోకూడదు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్య కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్య తౌ భ్రామర్యంబారచయితు మధిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి చెప్తూ. ఆమె ఎడమ చేతిలో బంగారు పాత్ర పట్టుకుని అందులో పాయసం పోసుకుని చేతిలో బంగారు తెడ్డు పట్టుకుని ఆ పాయసం తీసి పెడుతుంది. పెట్టినప్పుడు పాయసం ఒక్కటే పెట్టదు, పాయసంతో కడుపు నింపుతూ ఆ వ్యక్తిలో ఉండిపోయినటువంటి సమస్తమైన ధార్మికమైన కోర్కెలను ఈడేరుస్తూ. అంత గొప్ప పట్టణం కాశీ. కాశీలో ఉన్న తల్లి విశాలాక్షి. విశాలాక్షి అంటే పెద్ద కన్నులున్న తల్లి. ఎంత పెద్ద కన్నులుంటాయి అంటే శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చెప్తారు, దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ దవీయంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో అని ఆయన అంటారు. అమ్మా దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు కూడా ఆ తల్లి అంతకన్నా అవతల వరకు కూడా కళ్ళిలా తిప్పుతూ ఉంటుందిట. పెద్ద పెద్ద కళ్ళు, ఆకర్ణాంత విశాల నేత్ర, ఈ చెవుల వరకు ఉంటాయి ఆవిడ కన్నులు.
ఉండి తిప్పి తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుందట. ఆ బ్రహ్మకీట జనని ఆవిడ, అన్ని ప్రాణులు అన్నం తిన్నాయా అని నిద్రపోతున్నటువంటి పిల్లడు రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు అటువైపుగా ఒక రైలు వస్తూ కూత కూచినప్పుడు ఉలిక్కి పడి పిల్లవాడు నిద్రలో లేవబోతుంటే పక్కనే పడుకున్నటువంటి తల్లి బిడ్డడి యొక్క వీపు మీద చెయ్యి వేసి తన గుండెల దగ్గరికి లాక్కుని సేద తీర్చి నిర్భయత్వాన్ని కల్పించి పడుకోబెట్టినట్టుగానే ఆ అమ్మవారు కూడా కన్నులు ఇలా తిప్పుతూ, బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ వరకు కన్ను తిప్పుతుందిట. అందుకని దృశాద్రాఘీయస్యాదలదలి దరదలిత నీలోత్పలరుచ దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచితే హనిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు శంకర భగవత్పాదులు. అమ్మా, నువ్వు అంత దూరం చూస్తావు, చూస్తున్నప్పుడు బాగా కళ్ళు తెరిచి ఇలా చూసిందనుకోండి కోపంతో ఉందని గుర్తు. కళ్ళు ఇలా మూసుకుని తిప్పుతోందనుకోండి లోపల గుడ్లు, చూస్తోందో తెలియదు చూడలేదో తెలియదు. దరదళిత నీలోత్పల రుచ అంటారు శంకరాచార్యుల వారు. ఎద్దు మెళ్ళో కట్టినటువంటి గంటల సమాహారమునందున్నటువంటి మువ్వ లోపల ఉన్న రేగుగింజు కనపడినట్టుగా అమ్మవారి కనురెప్పలు మూసుకొని మూసుకోకుండా తెరుచుకుని తెరుచుకోకుండా కొద్దిగా విప్పి ఉన్నప్పుడు లోపల నుంచి కనపడుతున్నటువంటి నల్లని గుడ్డులోంచి వస్తున్న చల్లని కాంతి అది ఎలా ఉంటుంది అంటే విచ్చుకుని విచ్చుకొని నల్లకలు అలా ఉందన్నారు శంకరాచార్యుల వారు. నల్లకలు అడుగు భాగంలో తెల్లగా ఉండి అందులో నీటి బిందువులు ఉంటాయి, చల్లగా ఉంటుంది. అమ్మవారి కన్ను కూడా విచ్చుకుని విచ్చుకోకుండా తన గుడ్డు తిప్పుతూ అందరినీ అంత ప్రేమతో చూస్తుందిటే. అది చూసేటప్పుడు ఏదో ఇలా తిప్పదు, ఇలా ముడివేసి తిప్పుతుందిటే. ఏ ఇలా ముడివేయడం ఎందుకు, కోపమా అంటే భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు సౌందర్య లహరిలో. భ్రువౌ భుగ్నే కించిత్, కొద్దిగా ఇలా ముడేస్తుందిట. ఎందుకని అంటే అయ్యో ఎందుకురా వీళ్ళు ఇంత కష్టపడతారు, నన్ను ఒక్కసారి అమ్మా అని పిలిస్తే నేను రక్షించను, అమ్మా అని పిలవకుండా రక్షించకూడదా అంటే వీళ్ళకి బుద్ధినిచ్చాను, మనుష్య జన్మనిచ్చాను, మిగిలిన ప్రాణుల కంటే పిలవడం రాదు, వీడికి స్వరపేటికి ఇచ్చాను, కంఠం ఇచ్చాను, అమ్మా అని ఒక్కసారి పిలవడే, పిలిస్తే నేను రక్షిద్దును కదా, వీడు పిలవడే రక్షించాలి కదా, నేను రక్షిద్దామంటే వీడు పిలవడు అని కించిత్ వ్యధతో ఆవిడ ఇలా పెడుతుందిట, ఇలా పెట్టి కళ్ళు తిప్పుతూ ఉంటుందిట. అందుకని దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు. అంత అద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారు కన్నులు తిప్పుతూ ఉంటుందిట. వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక చోట ఈ శ్లోక భావాన్ని తీసుకుని అద్భుతమైన రచన చేశారు. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. సుందరకాండలో సీతమ్మ తల్లి గురి పోసుకుందాం అనుకునే సందర్భంలో వీడికి ఎడమ కన్ను అదిరింది. ఆడవారికి ఎడమ కన్ను అదిరితే శుభం. ఎడమ కన్ను అదిరింది అని చెప్తే దానికి అందమేముంటుంది? వాల్మీకి మహర్షి ఎంత అందంగా చెప్పారంటే సీతమ్మ తల్లి ఎడమ కన్ను అదిరింది అన్న విషయాన్ని. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. బాగా లోతైన నీటితో ఉన్నటువంటి ఒక సరోవరంలో ఉన్నటువంటి తామర పువ్వు కాడ లోపలుంది, పువ్వు నీటి మీద అరవిరిచి ఉంది. ఆ లోపల ఉన్నటువంటి కాడ సరోవరం లోపల ఎక్కడో ఉన్నది. ఆ లోపల ఉన్నటువంటి కాడ పక్కకి ఈదుతూ ఈదుతూ వెడుతున్నటువంటి ఒక చాప వచ్చి కొంచెంసేపు నిలబడి మళ్ళీ తన ప్రయాణాన్ని ప్రారంభం చేసి వెళ్ళిపోతూ తోక ఊపితే ఆ ఊపినటువంటి చాప తోక నీటి లోపల ఉన్నటువంటి తామర తూడుకి తగిలితే ఆ తామర తూడు కదిలితే తామర తూడు మీద నీటిపైన ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో సీతమ్మ తల్లి ఎడమ కన్ను అలా కదిలిందన్నారు. అది దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో. అంత విశాలమైనటువంటి నేత్రములతో ఈ బ్రహ్మాండములలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి విశాలాక్షి, ఆ తల్లి అన్నపూర్ణ. అటువంటి అన్నపూర్ణ మనం తెల్లవారి లేస్తే అన్నపూర్ణాష్టకంలో చెప్తూ ఉంటాం. ఆ తల్లి ఎంత గొప్పది అంటే కేవలంగా ఏదో అన్నం పెట్టడం ఒక్కటే కాదు,
ఆ తల్లి పాదములను నమ్ముకున్నవాడు అన్నపూర్ణాష్టకం చేసేటటువంటి వాడికి అన్నానికి లోటు ఉండదు, పది మందికి అన్నం పెట్టడానికి లోటు ఉండదు. తిన్న అన్నమంతా కూడా సాత్వికమైనటువంటి బుద్ధిగా మారి దానితో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి పథంలో ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని పొందుతాడు. అంత గొప్ప శక్తి ఆవిడ ఇవ్వగలదు. అందుకే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిద్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశపాలనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ, అబ్బో ఎంత అద్భుతమైన అష్టకము, ఇప్పుడు నేను అన్నపూర్ణాష్టకం అంతా చెప్పడం అంటే అయ్యే పనే, అంత అద్భుతమైన అష్టకం చేశారు శంకర భగవత్పాదులు. కనీసంలో కనీసం ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అష్టకంలో రెండు శ్లోకాలైనా రావాలి. అన్నం తినే ముందు పరిశేచనం చేసే అధికారం లేకపోతే కనీసం ఆ శ్లోకం చెప్పుకుని అన్నం తినడమైనా చేత కావాలి. కాబట్టి అంత గొప్ప పట్టణం కాశీ. కాశీయందు పరమశివుడు పరమ ప్రసన్నుడై ఉంటాడు. ఎంత సంతోషంతో కరుణార్ద్ర హృదయుడు. అసలు శివుడు మామూలుగానే ఆయన ఎప్పుడూ సదాశివుడు. అందుకే సదా బ్రహ్మ సదా విష్ణు అన్న పేర్లు లేవు, సదాశివ. అంటే ఆయనకు అసలు కోపం అనేటటువంటిది ఉండదు. కానీ బిడ్డల్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి అప్పుడప్పుడు కోపం తెచ్చుకున్నట్లు నటిస్తాడు. అందుకే ఆ శతరుద్రీయంలోంచి పంచబ్రహ్మ మంత్ర పఠనం చేసినప్పుడు సదాశివ అన్న పేరుతో పిలుస్తారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అంటారు. సదాశివ ఎప్పుడు శివుడు మంగళప్రదుడు కళ్యాణప్రదుడు శుభప్రదుడు శాంతిప్రదుడు ఆయన. అటువంటి శంకరుని యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి ఘట్టం, శివుడి యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో నిరూపించారు. అసలు పరమశివుని యొక్క చూపులు అలా ఉంటాయట. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయా యసుమనస్సంసేవ్యమిచ్ఛాకృతి నృత్యన్ భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదాత్వం మే మనశ్చాతక అంటారు శంకర భగవత్పాదులు. శివానందలహరిలో మేఘానికి పరమశివుడికి ఒక్కలా ఉంటుంది. ఎందుకని అంటే కారుణ్యామృతవర్షిణం. మనందరం గ్రీష్మ ఋతువులో తప్తమైపోతే ఎక్కడో సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని తాను పీల్చి చల్లటి నీరుగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణించి వచ్చి చల్లటి నీటిని తాను తీసుకొచ్చి వర్షించి వీడు కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని చూడకుండా తాను నీటిని తెచ్చినప్పుడు అంత బరువుతో కష్టపడి వచ్చి అందరికీ అన్నీ ఇచ్చేసిన తర్వాత అమ్మయ్యా నీరిచ్చానన్న సంతోషంతో దూది పింజలా తేలికైపోయి వడివడిగా వెళ్ళిపోతుంది. తప్ప నాకెవరైనా కృతజ్ఞత చెప్పారా అని కూడా మేఘం చూడదు. మేఘం ఎంత కారుణ్యంతో వర్షిస్తుందో పరమశివుడు అంత కారుణ్యంతో లోకుల కోర్కెలు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయసుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం అంటారు. విద్యయందు అభివృద్ధి కలగాలి అంటే ఒక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేతనే అది సాధ్యం. ఎందుకంటే జ్ఞానదాత మహేశ్వర. పోతనగారంతటి వారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ అందుకే పార్వతీ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులు నమ్మిన విల్పుటమ్మల మనంబున ఉండిడి యమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.